హలో అండి, వెల్కమ్ టు దిషు ఫుడ్ జంక్షన్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ మోస్ట్ ఒథెంటిక్ ఆంధ్ర దిబ్బ రొట్టె అండి. ఈ దిబ్బ రొట్టెని ఎలా చేస్తే మీకు క్రిస్పీగా టేస్టీగా వస్తుందో ఈరోజు మనం చూద్దాం. దీన్ని పల్లి చట్నీతో తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. బ్యాటర్ ఎలా కలుపుకోవాలి అన్ని ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. కోసం నేను ఒక కప్పు మినప్పప్పుకి 2 కప్పుల రవ్వ వేసుకొని మార్నింగ్ నానబెట్టుకున్నానండి. 8 అవర్స్ నానిన తర్వాత ఒక 3-4 o'clockకి మిక్సీ పట్టేసుకున్నానండి. అలా పట్టిన తర్వాత నేను ఈ రొట్టెలు చేసేదానికి ముందు అట్లీస్ట్ ఒక 3 అవర్స్ మిక్సీ పట్టుకున్న పిండిని నానిస్తాను. సో మీరు కూడా అలాగ ఒక 3 అవర్స్ గ్యాప్ ఉండేలాగా మీరు టిఫిన్ రెడీ చేసుకునే టైంకి అండి, అప్పుడు చాలా బాగా వస్తాయి రొట్టెలు. సో నేను మీకు చూపిస్తున్న కన్సిస్టెన్సీలో సాల్ట్ అలాగే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని చూసారా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇంతకన్నా వాటర్ అస్సలు ఎక్కువ అవ్వకూడదండి, ఎక్కువ అయితే అసలు కరెక్ట్గా రావు. ఇట్లా మనకి బాటమ్ అడుగు మందంగా ఉన్న కడాయిని పెట్టుకొని ఇందులోకి ఒక 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడవ్వాలండి. వేడైన తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇందులోకి యాడ్ చేస్తాము. ఇందులో నేను కరెక్ట్గా గరిటె చూసారు కదా, అలాంటి గరిటెతో 4 గరిటెలు పిండి వేస్తున్నాను. అలా వేసిన తర్వాత మీకు ఆయిల్ బయటకి వస్తుంది కదా చూడండి, ఆయిల్ చూసి ఏంటి ఇంత ఆయిల్ ఎక్కువైందని అనుకోవద్దు, మీకు అది మొత్తం అబ్జర్బ్ చేసేసుకుంటుంది రొట్టె. ఇలా మూత పెట్టేసి 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టి ఉంచండి. చూసారా ఎడ్జెస్ అన్నీ ఎంత మంచి కలర్ వచ్చేసిందో, మీకు అడుగును కూడా ఎక్కడ అంటదు చూడండి. నేను చూపిస్తున్నాను చూడండి, ఎక్కడ మనకి అంటకుండా వచ్చింది రొట్టె. ఇప్పుడు మీరు ఈ టాప్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. వేసుకొని దీన్ని 2వ వైపుకి మార్చుకుందాం. ఇలా మార్చిన తర్వాత ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు మళ్ళీ మూత పెట్టేసుకొని ఉంచండి. ఇంకా ఆయిల్ ఏమి యాడ్ చేయనవసరం లేదండి. అసలైన పాతకాలం దిబ్బ రొట్టెలో అసలు ఆనియన్స్ కానీ పచ్చిమిర్చి ఏమీ యాడ్ చేయరండి. చూడండి ఈ కలర్లో వస్తుంది. ఈ కలర్లో వచ్చిన తర్వాత తీసేసేయండి ప్యాన్లోంచి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఇది పల్లి చట్నీతో అయితే చాలా బాగుంటుంది. చూసారా ఈ మందంగా వస్తుంది, మనం తీసుకున్న బ్యాటర్ని బట్టి. ఇంతకన్నా మందంగా వస్తే లోపల ఉడకదండి. ఇలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో అచ్చమైన ఆంధ్రా వంటల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.